హాయ్ ఫ్రెండ్స్ ఈ వర్లెడ్ వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఎస్ఎస్సి డీటెయిల్స్ ఫైండ్ కావట్లేదు ఎస్ఎస్సి డీటెయిల్స్ అని చెప్పేసి చాలామంది కమెంట్ చేయడం జరిగింది సో మీరు ఫస్ట్ వేరే స్టేట్ వాళ్ళు అయితే కనుక ఇక్కడ ఏవైతే పోస్ట్ మెట్రిక్లో వన్ అండ్ టూ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి అదర్ స్టేట్ ఫ్రెష్ అదర్ స్టేట్ రెన్యువల్ అని చెప్పేసి ఈ ఆప్షన్ బేస్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు లేదు మేము అంటే సేమ్ స్టేటే తెలంగాణ స్టేటే అయినా కూడా మా డీటెయిల్స్ రావట్లేదు అంటే నేను ఫస్ట్ మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తాను ఆ విధంగా ఎంట్రీ చేశారా లేదా చెక్ చేసుకోండి ఇది మీ ఎస్ఎస్సి మెమో అయితే కనుక ఇక్కడ ఉంటున్నాను మీ టికెట్ నెంబర్ మీ టికెట్ నెంబరు అలాగే మీ ఇయర్ ఆఫ్ స్టడీ అండ్ మంత్ అలా మీరు రెగ్యులరా కాదా అనేది వస్తే డీటెయిల్స్ కరెక్ట్ ఇన్షూర్ చేసుకొని మీరు ఎంటర్ చేయడానికి ట్రై చేయండి అయినా కూడా డీటెయిల్స్ రాకపోతే అప్పుడు ఏం చేస్తారు అంటే కనుక సో మీరు మీ దగ్గరలో ఉన్న అంటే సార్ అండ్ ఎస్ఎస్సి మీ నెంబరు కరెక్ట్గా ఎంటర్ చేశాను ఇయర్ కూడా కరెక్ట్ ఎంటర్ చేశాను అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసి ఆయన కూడా రావట్లేదు అంటే కనుక మీ డిస్టిక్ ఆఫీస్లో ఉన్న కార్యాలయంలోకి వెళ్ళినట్లయితే ప్రతి డిస్టిక్ ఆఫీస్కి ఒక ఆఫీస్ ఉంటుంది ఈ పాస్కు సంబంధించిన ఆఫీస్ ఆఫీస్లోకి వెళ్ళేసి మీ ఎస్ఎస్సి మేము జిరాక్స్ దానికి సంబంధించిన రిలవెంట్ ప్రూఫ్స్ అంటే మీ ఐడి ప్రూఫ్ కానీ లేకపోతే ఆధార్ కార్డు ఏదైనా జిరాక్సిస్ ఇవన్నీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ మెమోని తీసేసుకొని వాళ్ళ ఈ పాస్ సర్వర్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేస్తారు అలాగే మీ మెమోని కూడా స్కాన్ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తారు అలాగే ఆఫీస్లో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఒక వన్ డే అయిన తర్వాత ఇక్కడ ఏదైతే ఫ్రెష్ అప్లికేషన్ ఉందో ఫ్రెష్ అప్లికేషన్ చేసి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ క్లిక్ చెప్పేసి క్లిక్ చేయండి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నుండి క్లిక్ చేయండి దీనికి సంబంధించిన వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో కూడా కింద లింక్ ఇస్తాను సరే అప్లై క్లిక్ చేయండి సో అక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ అయినాక వన్ డే తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి రెగ్యులరు లేకపోతే మీ సప్లి సప్లిమెంటరీ ఆర్టికల్ నెంబర్ వన్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేవి వస్తాయి మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ కనుక ఫైండ్ కాకపోతే మీ డిస్టిక్ ఆఫీస్లో ఉన్న ఆఫీస్ అంటే ఏ ఆఫీస్ అయినా పర్లేదు సార్ మా ఓన్ డిస్టిక్ వేరే అలానే నేను ఎడ్యుకేషన్ డిస్టిక్ అనేది వేరే అంటే కనుక మీరు ఏదర్ మీ కాలేజ్ ఉన్న డిస్టిక్లో అయినా సరే లేదు అని అంటే మీరు ఓన్ డిస్టిక్లో అయినా సరే మీరు ఏ డిస్టిక్ మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎస్ఎస్సి డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైతే ఎస్ఎస్సి డీటెయిల్స్ రాకుండా ఇంకా సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్